మొత్తం రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రజలకు ఇవాల ఒక అద్భుతమైన సందేశం ఇచ్చింది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికలు కొట్లాడే దమ్ము లేక కాదు ఎన్నికలు కొట్లాడే ఇంట్రెస్ట్ లేక కాదు ఎందుకు తీ ఇప్పుడు ఎన్నికలు అని చెప్పి సెస్కు పాలక వర్గాన్ని నామినేట్ చేస్తే ఇదానల దాన్ని ఏమంటారో మరి కొంతమంది కోటుకోయినరు అట్లట్లేస్తారు ఈ గుడూరు ప్రవీణ్ గారిని అన్న జర ఫోన్ బంద్ చేయనికి దండం పెడతా ఏమైంది కొసే బంద్ చేయి ఏమెత్తిపోయింది అక్కడ కూడా చచ్చిపోతే ఎత్తుకొని లేకపోతే బంద్ చేయి గూడూరు ప్రవీణ్ గారిని నామినేట్ చేసుకున్నాం మనం సెస్ పర్సన్ ఇన్ఛార్జ్గా ఎవలో కోటుకోయినరు ఏ భయపడుతురు వీళ్ళు ప్రభుత్వం భయపడుతుంది టిఆర్ఎస్ బీఆర్ఎస్ భయపడుతున్నది ఎన్నికలు పెడతందుకు బుగులైతుంది వీళ్లకు అన్నారు ఏమైంది ఈ బలిగిందా ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా వాయించి వాయించి ఇడిచిపెడితే 15కు 15 వాయిస్తే ఎట్లయింది ఇప్పుడు కుయ్యి లేదు కయ్యి లేదు మళ్ళీ నిన్నగాక మొన్న చూసిన ఇక్కడ సిరిసిల్లలో మీటింగ్ పెట్టిరట బీజేపీ వాళ్ళు చూసిరా మీరందరూ కూట్ల దిన కూట్ల రాయిది చేయలేనోడు ఏట్ల రాయిది ఇస్తాను బయలుదేరినాడు సెస్సుల్నే గెలవరేరు కానీ రేపు సిరిసిల్ల గెలుస్తారట తెలంగాణ మొత్తం మీద జెండా వస్తారట ఇంకేదో చెప్తారట ఇంకో చేస్తారట నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా మీ అందరికీ బీజేపీ నాయకులకు బీజేపీ కార్యకర్తలకు ఇక్కడ సిరిసిల్లలో నిలబడి నిన్నమ్మన్న డైలాగులు కొట్టిన వీర వీర బీజేపీ అభిమానుల కార్యకర్తలందరికీ నేను చెప్పేది ఒకటే మొన్న మీరు చూసింది ట్రైలర్ మాత్రమే అస్సలు సినిమా ముందున్నది 2023లోనే చూపెట్టే బాధ్యత మాది మేము ఇన్ని రోజులు మర్యాద ఊకుంటే ఎగురుడు దుంకుడు ఎక్కువైంది నేను ఒకటే అడుగుతా ఉన్నా ఎంత మూర్ఖులండి ఆ పార్టీని నడిపేటోళ్ళు బీజేపీ అనే పార్టీని రాష్ట్రంలో నడుపుతున్న మూర్ఖులు వాళ్ళ నియమనాల మనుషులు అనాలనా ఏమని అనాలనా ఏం మాట్లాడతాడు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏమంటాడు ఎక్కడ దేశంలో లేని విధంగా విద్యార్థుల కోసం తెలంగాణ యువకుల కోసం నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడింటి పునాది మీదనే తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి నియామకాల కోసం 80,000 నోటిఫికేషన్లు 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నోటెంబడొచ్చిన మాట ఏంది ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి యువతను మాకు దూరం చేసే కుట్ర ఇది అంటాడు ఆయన ఆయనకు తెలివి ఉందా మెదడుందా లేదా ఏమనాలి ఆయనని